గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగారు ఫిజిక్స్ కి మ్యాథ్స్ కి ఏంటి రిలేషన్ అని ఒకటి బ్రదర్ ఫిజికల్ సైన్సెస్ లో సైన్సెస్ అనేది పక్కన పెట్టేస్తే ఫిజిక్స్ అనేది ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇది మ్యాథమెటిక్స్ లో ఒక బ్రాంచ్ ఏ తప్ప కొత్త సబ్జెక్ట్ అయితే కాదు సో ఖచ్చితంగా మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఫిజిక్స్ లో డెఫినెట్ గా ఉంటుంది అండ్ మీరు అడిగిన కంటిన్యూషన్ క్వశ్చన్ ఏంటంటే హౌ వీ కెన్ యూజ్ ఆల్జీబ్రా ఇన్ ఫిజికల్ సైన్స్ ఆల్జీబ్రా అనేది ఫిజిక్స్ లో మనకి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది మనకి ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీస్ అనేవి వస్తాయో లేదా ఒక ఈక్వేషన్ ఫామ్ అనేది వస్తుందో ఆ కేసెస్ లో మనం ఖచ్చితంగా ఏం చేస్తామంటే ఆల్జీబ్రాని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాని రూట్స్ కానివ్వండి మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బేస్డ్ ఆన్ ఆల్జీబ్రా ఓన్లీ ఆల్జీబ్రా మీద బేస్ చేసుకుని మనం ఇవన్నీ సాల్వ్ చేస్తాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఏ బిల్డింగ్ ఆఫ్ హైట్ హెచ్ అనేటువంటి హైట్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ వి ఆర్ హ్యావింగ్ అన్ అబ్జర్వర్ హియర్ ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నారు అన్ అబ్జర్వర్ స్టాండింగ్ హియర్ వన్ పర్సన్ ప్రొజెక్టెడ్ ఎ బాల్ ఇక్కడ నుంచి ఒక ఒక పర్సన్ ఒక బాల్ ని ప్రొజెక్ట్ చేశారు వర్టికల్ గా పైకి ఇలా ప్రొజెక్ట్ చేశారు ఆ బాల్ దాని ట్రాజెక్టరీ అనేది ఇలా వచ్చింది ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలాగే కిందకు వచ్చేసింది ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనం ఆ క్వశ్చన్ ఈ అబ్జర్వర్ ని అడుగుతున్నాం ఈ అబ్జర్వర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే హెచ్ ఈక్వల్ గా బిల్డింగ్ యొక్క హైట్ కి ఈక్వల్ గా ఈ బాల్ అనేది ఏ టైం కి వస్తుంది ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఆ హైట్ కి ఈక్వల్ హైట్ లో ఈ బాల్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మనం క్వశ్చన్ గా అడిగితే ఖచ్చితంగా ఏంటి సమ్ టీ అనేటువంటి టైం లో టీ వన్ అనేటువంటి టైం లో ఈ బాల్ అనేది ఎగ్జాక్ట్ గా ఈ బిల్డింగ్ యొక్క హైట్ కి దగ్గరలో వచ్చేస్తుంది ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉంది ఇది ఫార్వర్డ్ మోషన్ రివర్స్ మోషన్ లో మళ్ళీ బాల్ రిటర్న్ వచ్చేటప్పుడు వన్ మోర్ టైం బిల్డింగ్ హైట్ ఈక్వల్ హైట్ కి ఆ బాల్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి ఏమైంది టీ అనేది టూ టైమ్స్ మనకు వస్తుంది టూ డిఫరెంట్ టైమ్స్ లో బాల్ అనేది ఎగ్జాక్ట్ గా బిల్డింగ్ యొక్క హైట్ ఈక్వల్ హైట్ లో వస్తుంది అనమాట సో కాబట్టి దాని అర్థం ఏంటి వీఆర్ హ్యావింగ్ ఎ వేరియబుల్ హియర్ ఏంటి ఆ వేరియబుల్ లో టైమ్ అనేది వేరియబుల్ సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ పవర్ టూ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం తీసుకుని సాల్వ్ చేసేటప్పుడు దాని యొక్క పవర్ అనేది టూ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా మనకి ఈ సొల్యూషన్ అనేది టీ స్క్వేర్ మైనస్ త్రీ టీ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో వీ గాట్ అన్ ఈక్వేషన్ ఇన్ టీ లైక్ దిస్ ఇలా వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఇది ఏ ఫామ్ లో ఉంది ఇట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు జీరో ఇట్ ఈస్ ఎ ప్రాపర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీంట్లో చూడండి ఏ నెవర్ బి జీరో ఏ అనేది ఖచ్చితంగా జీరో అనేది అవ్వకూడదు హియర్ ద వేరియబుల్ పవర్ ఇస్ టూ వేరియబుల్ పవర్ అనేది టూ అయింది అనుకోండి సింప్లీ వీ కెన్ సే ఇట్ యాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడ కూడా చూడండి వీఆర్ హ్యావింగ్ ఎ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూ వన్ అండ్ వీఆర్ హ్యావింగ్ పవర్ టూ ఇక్కడ మనకి పవర్ అనేది టూ అనేది వచ్చింది అనమాట సో దీని వాల్యూ అనేది మనం సాల్వ్ చేయాలి అంటే ఆ టైం వాల్యూ ఏంటో కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి వీ హావ్ టు యూజ్ దిస్ ఫార్ములా వాట్ ఇస్ దాట్ రూట్స్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ ఈస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఓకే ఈ రూట్ లో ఉన్నటువంటి ఈ పార్ట్ ఏమంటారు వీ కెన్ కాల్ ఇట్ అస్ డిప్రిసియేషన్ దాని డి అనేటువంటి లెటర్ అదర్వైజ్ వీ కెన్ రిప్రజెంట్ ఇట్ విత్ డెల్టా డెల్టా అనేటువంటి వర్డ్ తో మనం రిప్రజెంట్ చేయొచ్చు సో బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వట్ ఈస్ ద టైమ్ వాల్యూ ఓకే ఇక్కడ మనకి కొన్ని రిలేషన్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ గాట్ ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ హ్యాస్ టూ రూట్స్ ఎందుకంటే మనకి పవర్ అనేది టూ ఉంది కాబట్టి ఎక్స్ కి డెఫినెట్ గా టూ వాల్యూస్ అనే వస్తాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హౌ టు ఫైండ్ దోస్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ టూ వై యూఆర్ మల్టిప్లైయింగ్ దీస్ టూ ఎక్స్ వన్ ఈస్ మల్టిప్లైయింగ్ బై ఎక్స్ టూ అంటే ఇక్కడ మనకు వాల్యూ గుర్తుపెట్టుకోవాలి ఎక్స్ అనే దాంట్లోనే మనకి టూ వాల్యూస్ అనే ఉన్నాయి ఎక్స్ వన్ ఎక్స్ టూ అనే దాంట్లో సో వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ అనేది మీరు తీసుకునేటప్పుడు మైనస్ బి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అండ్ ఎక్స్ టూ తీసుకునేటప్పుడు మైనస్ బి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ అంటే మనకి టూ డిఫరెంట్ వాల్యూస్ అనేవి వస్తాయి మనం మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ టూ మల్టిప్లై చేసామనుకోండి మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో కాబట్టి ఇలా ఎక్స్ వన్ అండ్ ఎక్స్ టూ అండ్ ఆల్సో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఇలా మనకి టూ వాల్యూస్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ రూట్స్ ఇలా మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఈ ఎంటైర్ సినారియో అనేది దేని మీద డిపెండ్ అయింది ఆల్జీబ్రా ద టూ ఆన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో కాబట్టి బ్రదర్ ఆల్జీబ్రా అనేది కూడా మనకి ఫిజిక్స్ లో డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేర్చుకోండి.